Christ the Lord, welcome to Nasneham Mesutone. Devani Prasastanamamlo Andaruk Shemanga Narkatandi Ingrid Kowski Marinam Pantum Divandal Tamayadu Marchi Padheno Swadesam Germany Darshanestalam Bharatadesam Milo Prati Vadanu Tanasanta Karyamulanu Matrame Gaka Iterula Karyamulanu Kuda Chudavalanu క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి అని ఫిలిప్పీ 2:4-5లో చెప్పబడిన వాక్యమునకు ఇంగ్రిడ్ కోప్స్కీ యొక్క జీవితం ఒక చక్కటి ఉదాహరణ. అనాథలు మరియు నిరాశయులైన పిల్లలను పరిరక్షించుటకు తమిళనాడులో క్రిస్టియన్ మిషన్ సర్వీస్ సిఎంఎస్ అని స్వచ్ఛంద సంస్థను స్థాపించిన డాక్టర్ హోర్స్ట్ కోస్కీ యొక్క జీవిత భాగస్వామి ఈ ఇంగ్రిడ్. ఇతరుల అవసరాలను ఎల్లప్పుడూ దృష్టిలో ఉంచుకునే వ్యక్తిత్వం కలిగిన ఆమె ఆ అనాథ పిల్లలకు ఒక తల్లిగా ఉండుటకు తన జీవితాన్ని అంకితం చేశారు. షరతులు లేని ప్రేమతో ఆమె పిల్లలను చూసుకున్నారు మరియు వారికి కావలసినవి అందించారు అన్నది ఆమె యొక్క క్రియలలో స్పష్టపరచబడేది. అనేక మంది పిల్లలకు ఆమె ప్రేమ ఆప్యాయతలు చూపిన తల్లి. ఆమె వారినందరినీ తన స్వంత బిడ్డల్లాని ప్రేమించేవారు. ఒకసారి అనారోగ్యంతో బాధపడుతున్న ఒక పిల్లవాడిని ఆదరించుటకు ఆమె వెళ్ళి వాని ప్రక్కన కూర్చున్నారు. ఆ పిల్లవాడు వాంతులు చేసుకొనగా ఆమె ఆ వాంతిని తన స్వహస్తాలతో తుడిచి ఆ పిల్లవాడిని శుభ్రపరిచినట్లు దేవుని ప్రేమ ఆమెను బలవంతపరిచింది. పిల్లల పట్ల మిక్కుటమైన దయను కనుపరిచే అటువంటి అనేకమైన ఆమె చర్యలు క్రీస్తు ప్రేమతో పిల్లలకు పరిచర్య చేయుటకు ఆమె తోటి ఉద్యోగులను కూడా ప్రోత్సహించాయి. తన భర్తతో కలిసి పేద పిల్లల ఆత్మీయ అభివృద్ధి కొరకు పలు సండే స్కూళ్లను ఆదివారపు పాఠశాలలను ఏర్పాటు చేయటంలో కూడా ఆమె కీలక పాత్ర పోషించారు. వారు పిల్లలకు ఆహారం మరియు దుస్తులు అందించటయే కాక స్థానిక పాఠశాలల ద్వారా వారికి విద్యను కూడా అందించారు. ఉదార స్వభావం కలిగిన ఇంగ్రిడ్ పిల్లల సంక్షేమం కొరకు తన ఆస్తులను ఇవ్వటమే కాదు ఆమె యొక్క విలువైన సమయాన్ని మరియు ఎనలేని శక్తిని కూడా వెచ్చించారు. సిఎంఎస్ సంస్థ యొక్క నిర్వహణలో ఆమె పైకి అంత క్రియాశీలకంగా కనబడకపోయినప్పటికీ తన భర్తకు ఎంతో బలమైన సహకారిగా నిలిచారు. భారతదేశంలోని అనేక అనాథాశ్రమాలకు మార్గదర్శకముగా నిలిచి ఆ సంస్థ ఈనాటికి తన సేవలందిస్తుంది. మదర్ ఆఫ్ సిఎంఎస్ అనగా సిఎంఎస్ యొక్క తల్లిగా గుర్తిండిపోయిన ఇంగ్రిడ్ కోస్కి చివరి వరకు తన పిలుపుతో నమ్మకంగా కొనసాగిన వారే. 1995 మార్చి 15 తన పరలోకపు వాసస్థలమునకు పయనమయ్యారు. ఏమైన వారిలారా, చిన్నపిల్లలను క్రీస్తు వద్దకు నడిపించుటకు మీరు ఏ విధముగా సేవ చేసదరు? అటువంటి ఆశ కలిగి ఉన్నట్లయితే ఈ విధంగా ప్రభువుని అడుగుతాం. ప్రభువా, నేను ఇతరులకు మరి ముఖ్యముగా చిన్నపిల్లలకు సేవ చేసి వారిని మీ వద్దకు నడిపించినట్లు మీ ప్రేమతో నా హృదయమును నింపుము. ఆమేన్. God bless you.